హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక వెన్యూస్ కంపెనీ నుంచి వెళ్ళి మనం గ్రీజర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వీడియో అనేది తీయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక 10 లీటర్ల గ్రీజర్. ఫ్రెండ్స్, దీంట్లో 3 రకాల గ్రీజర్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. 10 లీటర్లు, 15 లీటర్లు, 25 లీటర్ల టైప్స్ మనకి వెన్యూస్ కంపెనీలో గ్రీజర్స్ అనేవి రావడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే కనుక మనం ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ చూసుకుంటే గ్లాసు లిండ్ ట్యాంక్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మల్టిపుల్ సేఫ్టీ ఆప్షన్స్ అనేవి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంట్లో బాక్స్ మీద 8 బార్ ప్రెజర్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కువ ఫ్లోర్ల నుంచి వెళ్ళి ప్రెజర్ అనేది దీనికి కన్వర్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది చూసేసరికి దీంట్లో బాక్స్లో మనం మిగతా మెటీరియల్ కూడా మనకి పర్చేజ్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మిగతా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ట్యాప్స్ ప్లస్ మన షవర్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి మన ఇక్కడ సిపివిసి లైన్ కూడా కొంచెం వేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దానికోసం అనేసి మనం బ్రాస్ ఎల్బోలు కూడా పర్చేజ్ చేయడం జరిగింది. వాటి క్లాంప్స్ ప్లస్ మనకి గీజర్కి ఇన్లెట్ అవుట్లెట్ పైపులు కూడా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్గా మన బాక్స్లో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ప్యాకింగ్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యాగ్లో మనకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా దీన్ని ప్యాకింగ్ అనేది చేయడం జరిగింది. ఈ గీజర్ ఓవరాల్గా ఈ విధంగా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో చూసుకుంటే కనుక ఇది ఆటోమేటిక్గా ఓవర్ హీట్లో మనకి థర్మోస్టాట్లు అనేటివి కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి కేబుల్. ఫ్రెండ్స్, ఇది హెవీ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 16 amps హెవీ కేబుల్ అని రావడం జరిగింది. ప్లస్ దీంట్లో వచ్చేసరికి మనకి పైప్స్ ఇన్లెట్ అవుట్లెట్ పైపులు కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్స్ట్రా మనం వైట్ పైప్స్ అనేటివి కూడా తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం అనేసి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఓవరాల్గా ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి గీజరు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి ఓవర్ హీటు నార్మల్ హీట్ పెట్టుకున్నానికి మనకి బటన్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇన్లెట్ అవుట్లెట్ అని ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేయడం జరుగుతుంది స్టిక్కర్స్లో. ఇక్కడ మరి రెడ్ కలర్లో ఉంది వచ్చేసరికి అవుట్లెట్, ఇక్కడ ట్యాంక్ ఇన్లెట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్లో ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఉన్నది. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకు వచ్చేసరికి ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి మనకి ఓవర్ హీట్ అనేది అయినప్పుడు మనకి దీంట్లో ఉండే థర్మోస్టాట్ అనేటివి మనకి ఓవర్ హీట్ అనేది కట్ ఆఫ్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక వెన్యూస్ అనేసి దీని బ్రాండెడ్ లోగో అనేది దీని మీద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక దీంట్లో వచ్చేసరికి మనకి చాలా స్పెసిఫికేషన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఇక్కడ మల్టిపుల్ సేఫ్టీ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి దీంట్లో మనకి ఓవర్ హీట్ నార్మల్ హీట్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఎంత ఓవర్ హీట్లో అవుతుందో మనకి దీంట్లో మనకి 6 మార్కులు చూపించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి రిబ్బన్ మనకి ప్రెజర్ వాల్వ్కి పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఎక్కువ అప్స్టేర్ల నుంచి వాటర్ వచ్చినట్లయితే కనుక దానికి ప్రెజర్ వాల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం అనేసి మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది ఇక్కడ స్టిక్కర్స్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి దీనికి మనకి కేబుల్కి వచ్చేసరికి హెయిర్ వాల్ కూడా ఇవ్వడం జరిగింది. హెయిర్ వాల్ ప్లస్ మనకి కేబుల్కి అటాచ్డ్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇవి వచ్చేసరికి మనకి పైపులు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ట్యాంక్ పైపులు ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇవి వచ్చేసరికి మనకి మాన్యువల్ ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ట్యాంక్ ఏ విధంగా యూజ్ చేయాలో మనకి మాన్యువల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ వారంటీ కార్డు కూడా ఉండడం జరిగింది. దీంట్లో మనకి వారంటీ కార్డు కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 years వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి ట్యాంక్కి హ్యాంగింగ్ చేయడానికి గోడకి దీంట్లో ఏ విధంగా హ్యాంగింగ్ చేసుకోవాలో మనకి ఇక్కడ పాయింట్స్ అనేటివి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్యాంక్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ హ్యాండిల్కి వచ్చేసరికి పాయింట్లు ఎక్కడ పెట్టాలో మనకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి మార్కింగ్ పెట్టుకొని మనం హ్యాంగింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మెటీరియల్ అనేది మొత్తం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి చూసుకుంటే కనుక ఇక్కడ గోడకు వచ్చేసరికి ఇది ఉంది కదండి ఫ్రెండ్స్, ఇది మనం పాయింట్లు అనేవి ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇచ్చి వరకు ఒకటి హోల్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మన 2 హోల్స్ అనేటివి మన వీటి మార్కింగ్ ప్లేస్లో బరాబర్గా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో చూసుకుంటే కనుక హోల్ పెట్టిన తర్వాత మనం చెక్క కిట్టీలు అనేటివి కొట్టడం జరిగింది. ఫ్రెండ్స్, చెక్క కిట్టీలు కొట్టిన తర్వాత మనం బొడ్డ మేకులు అనేటివి కొట్టి హ్యాంగింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చక్క కిట్టెలు కొట్టిన తర్వాత మనకి ఇక్కడ బొడ్డే మేకులు అనేటివి దాంట్లో దింపి వాచర్లు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి వాచర్లు కూడా వేసి చాలా నీట్గా అనేది మనం చాలా టైట్గా వాటర్ మొత్తం ఉన్నా కానీ మనకి వెయిట్ అనేది పడినా ఏం కాకుండా మనం చాలా నీట్గా అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక బొడ్డే మేకులు కొట్టి వాచర్ తోటి మనం హ్యాండిల్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి గ్లేజర్ అనేది ఈ విధంగా ఉన్నది. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసరికి 2 ఇన్సర్ట్ పైపులు అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఓవర్ హీట్ నార్మల్ హీటు ఇది చేసుకున్న దానికి దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వాల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వాల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇన్పుట్ వాటర్ కూల్ వాటర్ ఎక్కేది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కూల్ వాటర్ ఎక్కేది. ఇది వచ్చేసరికి ట్యాంక్ అవుట్లెట్ హాట్ వాటర్ వచ్చేది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి హాట్ వాటర్ది. దీంట్లో మనకి ఇది వచ్చేసరికి వాల్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి టూ ఫ్లోర్ది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి వాల్ అనేది పెట్టడం జరిగింది. ప్రెజర్ అనేది మనకి రాకపోవడంతో మనం పెట్టడం జరిగింది ప్రెజర్ కోసం అనేసి ఇది మనం పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి వాటర్ కూల్ వాటర్ది మనం ఇక్కడ నల్లాక్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ పైపు మనం పెట్టడం జరిగింది. ఇది వచ్చేసరికి ట్యాపు మనకి నల్లాక్ అనేది దీన్ని ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈ కూల్ వాటర్ అనేది దీని ద్వారా మనకి ఈ ప్రెషర్ వాటర్ ద్వారా మనకి దీంట్లోకి అనేది ఎక్కడం జరుగుతుంది. దీంట్లో మనకి అవుట్ అనేది దీంట్లో నుంచి రావడం జరుగుతుంది. హీట్ వాటర్ వచ్చేసరికి మనకి దీంట్లో నుంచి హీట్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనకి ఇళ్ళకిళ్ళు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ విధంగా చేసిన తర్వాత దీనికి సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కరెంట్ సప్లై మనకి డిస్ట్రిబ్యూషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి మనకి ఇక్కడ 2.5 స్క్వేర్ mm వైర్ అనేది మనం ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. 45 మీటర్స్ బెండిల్ అనేది మనం పర్చేజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మన పైప్లు అనేది డిస్ట్రిబ్యూషన్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మనం బాత్రూంలకు అనేది మనకి పైప్ లైన్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక 2.5 స్క్వేర్ mm వైర్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం దీంట్లోకి వెళ్ళి అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైర్ అనేది దీంట్లోకి వెళ్ళి మనం వేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం పరిచిన తర్వాత కూడా చాలా నీట్గా అనేది క్లాంపులు అనేది కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి లోపల సైడు మనం క్లాంపులు అనేది కొట్టినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది గోడల నుంచి వెళ్ళి మళ్ళీ లాగడం జరిగింది. ఇది పైప్ లైన్ ఉండడం వల్ల మన గోడల నుంచి వెళ్ళి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు వైర్స్ మొత్తం లాగిన తర్వాత ఈ బోర్డుకి అనేది కనెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి 20 amps స్విచ్, 16 amps సాకెట్ అనేది దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం సప్లై అనేది మనం మొత్తం లాగి కనెక్షన్ చేయడం జరిగింది. సప్లై కూడా పెట్టడం జరిగింది. వాటర్ అనేది దీంట్లో కూడా ఎక్కడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక సప్లై ఇప్పుడు ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక 20 amps స్విచ్ వచ్చేసరికి మనం ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ సప్లై అనేది పోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇండికేటర్ కూడా వెలగడం జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా మనకి గ్లేజర్ ఫిట్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆఫ్ బటన్ ఆన్ బటన్ నార్మల్గా మనకి ఓవర్ హీట్ కూడా మనకి ఈ విధంగా కావడం జరుగుతుంది. దీంట్లో మనకి స్పెసిఫికేషన్స్ ఏంటంటే కనుక మనం వేసి మర్చిపోయినా కానీ ఓవర్ హీట్ అయినప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ఇది ఒకటి మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. థర్మోస్టాట్లు ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.